కుటుంబాల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. రష్మిక మందన్న, రిషబ్ శెట్టి ఇద్దరు కన్నడ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళే. ఒకరు హీరో కమ్ డైరెక్టర్ అయితే మరొకరు హీరోయిన్. ఒకే ఇండస్ట్రీ వాళ్ళైనా ఇద్దరి మధ్య వార్ ఓ రేంజ్ లో జరుగుతోంది. అయితే ఇద్దరి మధ్య సాగుతున్న గొడవ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతోంది. అసలు ఇద్దరికి ఎలా చెడిందా అని ఆరాలు మొదలు పెట్టారు. దీంతో అసలు మ్యాటర్ తెలిసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు. రష్మిక రిషబ్ మధ్య ఏదో జరుగుతోందని మ్యాటర్ వైరల్ గా మారింది. కాలీవుడ్ సమాచారం ప్రకారం రష్మికకు మొదట ఛాన్స్ ఇచ్చింది రిషబ్ శెట్టినే. కిరాక్ పార్టీ మూవీతో రష్మికకు రిషబ్ మంచి స్టార్టింగ్ అందించారు. అయితే శ్రీవల్లి మాత్రం రిషబ్ పేరు చెప్పకుండా తన ఫోటో చూసి ఓ ప్రొడక్షన్ హౌస్ అవకాశం ఇచ్చిందని చెప్పిందట. అక్కడితో ఆగకుండా కాంతార మూవీ అస్సలు చూడలేదని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అప్పుడెప్పుడో జరిగిన ఈ మ్యాటర్ రిషబ్ శెట్టి కమెంట్స్ తో మళ్లీ వైరల్ గా మారాయి. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రిషబ్ శెట్టి హీరోయిన్ రష్మికకు గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. సమంత, సాయి పల్లవి, రష్మికలలో నెక్స్ట్ ఎవరితో చేయాలనుకుంటున్నారు అన్న ప్రశ్నకు రిషబ్ చెప్పిన ఆన్సర్ వైరల్ గా మారింది. సమంత సాయి పల్లవితో పనిచేయడం ఇష్టమని, కొంతమంది హీరోయిన్స్ తో అస్సలు పని చేయాలనుకోవడం లేదని రష్మిక సిగ్నేచర్ హ్యాండ్స్ ను చూపిస్తూ కౌంటర్ ఇచ్చారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుందని ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి రష్మిక ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తుందో అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు జనాలు.